నమస్కారం. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ గాడిద మూత. ఒకనొక కాలంలో ఒక స్వగ్రామంలో ఒక విక్రేత ఉండేవాడు. ఆ విక్రేత అన్ని రకాల సామాన్లు, చెప్పులు, బట్టలు, గాజులు, పళ్ళు, గిన్నెలు అన్ని బజార్లో చౌకగా కొని ఊళ్ళో ఇంటింటికి వెళ్ళి అమ్ముకునేవాడు. ఈ సామాన్లు మోయటానికి ఒక గాడిద ఉండేది. సామాన్లన్నీ మూట కట్టి గాడిద మీద వేసి బజారు నుంచి ఊళ్ళోకి, ఊళ్ళో నుంచి తిరిగి అతని ఇంటికి తిప్పేవాడు. రోజంతా బరువైన మూటలు మోసి ఆ గాడిద అలసిపోతూ ఉండేది. ఒకరోజు విక్రేత బజారులో ఉప్పు కొన్నాడు. ఉప్పు మూటలు మామూలుగా కన్నా ఎక్కువ బరువుగా ఉన్నాయి. గాడిద పాపం బరువును మోసుకుంటూ విక్రేత వెనుక నడిచింది. మిట్ట మధ్యాహ్నం అయ్యింది. ఎండ బాగా ముదిరింది. గాడిద అలసిపోయింది. కాళ్ళు లాగడం మొదలెట్టాయి. వీపు నొప్పెట్టేస్తోంది. దాహం వేస్తోంది. ఇంతలో కాలువ ఎదురయ్యింది. గాడిద గబగబా కాలువ వైపు వెళ్ళింది. అంత పెద్ద మూటతో వంగటం కష్టంగా ఉంది. వీలైనంత ముందరికి వంగి నీళ్లు తాగటానికి గాడిద ప్రయత్నం చేసింది. కాలవగట్టు తడిగా జారిపోతూ ఉంది. సంతులం తప్పి గాడిద ఉప్పు మూటతో సహా నీళ్లలో పడిపోయింది. మునిగిపోతుందేమో అన్న భయంతో కాళ్ళు చేతులు కొట్టుకోవడం మొదలెట్టింది. కానీ అనుకోకుండా గాడిద తేలడం మొదలెట్టింది. వీపు మీద మూట తేలికైపోయింది. కాలువలోంచి గట్టు మీదకు ఎక్కి నీళ్లు దులుపుకుంది. మూట మాయం, బరువు లేదు. వీపుకి చాలా ఉపశమనం కలిగింది. ఆ రోజు రాత్రి ఇంట్లో గాడిద ఈ అద్భుతం ఎలా జరిగిందని ఆలోచించింది. దానికి నీళ్లల్లో ఉప్పు కరిగిపోయిందని తెలియదు. ఆ కాలువలో ఏదో మాయ జరిగింది అనుకుంది. ఇక పైన ఎప్పుడైనా మూట బరువుగా అనిపిస్తే మళ్ళీ నీళ్లల్లో దూకవచ్చు అని నిర్ణయించుకుంది. మర్నాడు విక్రేత బట్టలు కొన్నాడు. ఆ బట్టలను గాడిద మీద వేసి ఊళ్ళోకి బయలుదేరాడు. నిన్న ఏమీ సంపాదించుకోలేదు, ఈరోజైనా మంచి లాభం సంపాదించాలి అనుకుంటూ విక్రేత మామూలుగా కొనే సరుకు కన్నా ఎక్కువ కొన్నాడు. మళ్ళీ గాడిద మీద బరువు ఎక్కువ వేశాడు. గాడిదకి మళ్ళీ కాళ్ళు, వీపి నొప్పి పట్టడం మొదలెట్టింది. మళ్ళీ కాలువ దగ్గర పడింది. కాలువ వైపు గబగబా వెళ్ళి మళ్ళీ నీళ్లు తాగుతున్నట్టు నటించి నీళ్ళల్లోకి దూకేసింది. మూట మొత్తం తడిసేలా కాళ్ళు చేతులు కడుక్కుంది. కానీ బరువు తగ్గే బదులు ఇంకా ఎక్కువైపోయింది. ఇది ఉప్పు కాదు కదా కరిగిపోవటానికి. బట్టలు తడిసిన కొద్దీ బరువు ఎక్కుతాయి. ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది. బరువు ఎక్కువయ్యేసరికి గాడిద నీళ్లల్లో మునిగిపోవడం మొదలెట్టింది. చాలా భయపడిపోయింది. విక్రేత నీళ్లల్లోకి దుంకి జాగ్రత్తగా గాడిదని బయటికి లాగాడు. ఆ రాత్రి గాడిద చాలా బాధపడింది. బరువు మోయడంతో వీపు, కాళ్ళు మామూలుగా కన్నా ఎక్కువ నొప్పెట్టడమే కాకుండా అంతసేపు తడిసిన బట్టలు మోయడం వల్ల దానికి రోగం వచ్చింది. ఇంకెప్పుడు పని తగ్గించుకోవటానికి తప్పుడు దారులు వెతుక్కోకూడదని నిశ్చయించుకుంది. కథ కంచికి, మనం ఇంటికి. విన్నారు కదా గాడిద మూత కథ. ఇలాంటి మంచి మంచి కథలను వినటానికి మా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. Please do subscribe our YouTube channel for more entertaining videos. Like, share and comment. Thank you.